నమస్తే, వెల్కమ్ టు ఏపీ ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలే, కాకినాడలో ఐఎఫ్టీయు ఆందోళన. నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అనపత్తిలో యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్న సామర్లకోట కాలువ గట్టు, చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు. నగరం ప్రజలకు 6 కోట్లతో ఇంటింటికి త్రాగునీటి కుళాయిలు, శ్రీకారం చుట్టిన గెయిల్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగర పట్టణ పౌర సమైక్య పిలుపు మేరకు కాకినాడ నగర పౌర సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ఆస్తి విలువ ఆధారిత పన్ను విధింపుకు చేపట్టిన ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. రిజిస్టర్ భూమి ధరలు అధికం చేసి ఆస్తి విలువపై మున్సిపల్ పన్నులు మరింత అధికం చేస్తున్న జగన్ ప్రభుత్వ ధోరణి అనైతికమని ఆస్తి పన్ను, నీటి పన్ను, డ్రైనేజీ పన్ను, లైటింగ్ పన్ను, కన్సర్వెన్సీ పన్ను పేరిట వేర్వేరుగా 5 రకాలుగా మున్సిపల్ పన్నులు విధిస్తున్న చట్ట సవరణ విధానాలు అనుచితమని పేర్కొంది. సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, అభ్యంతరాల గడువు ముగియకుండానే అత్యుత్సాహంగా గత 2 వారాల నుండి ఇండ్ల కొలతలు తీస్తున్నారని, చెత్త ఛార్జీలకు గత 7 డిసెంబర్లో కాకినాడ కౌన్సిల్ తీర్మానం చేపట్టి ఈ 7 మార్చి నుండి ప్రవేశపెడుతూ 7 నెలలో నోటీసులు జారీ చేసి వ్యాపారస్తుల నుండి నిరంకుశంగా వసూలు చేయడం మొదలు పెట్టారని, ఈ తీరు ప్రపంచ బ్యాంక్ పోలీస్ తరహాలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ కన్స్యూమర్స్ ఫెడరేషన్ కార్యదర్శి కొమ్మూరి శ్రీనివాసరావు, సచివాలయ కమిటీ కార్యదర్శి అడప అచ్యుత్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరరావు, సిటీ ఖిద్మత్ కమిటీ కార్యదర్శి హసన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టణ నగర పౌర సమాఖ్య పిలుపు మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా జిల్లా కలెక్టరేట్ వద్ద కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆస్తి విలువ ఆధారిత పనులపై నిరసన ధర్నాను చేపట్టడం జరుగుతూ ఉంది. జూలై 8 వరకు కూడా అభ్యంతరాలు గడువు ఉన్నప్పటికీ కూడా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ అత్యుత్సాహంగా భవనాల కొలతలు వేయించి ప్రజల్లో ఆందోళన సృష్టిస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి దురదృష్టకరమైనటువంటి విషయం. ప్రపంచ బ్యాంక్ పోలీస్ తరహాగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ రకంగా ఉంటే ఈ యొక్క చెత్త ఛార్జీల మీద రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగా గత 7 డిసెంబర్లో కౌన్సిల్ తీర్మానం చేయించి ఈ మార్చి నుంచి నోటీసులు ఇచ్చి 7 నెలల నుంచి వ్యాపారస్తుల నుంచి వసూలు చేసే కార్యక్రమం చేశారు. ఇది ఇబ్బందికరమైనటువంటి విషయం. కరోనా కష్టాల్లో ఆస్తి పన్నుల భారాలు పెట్టకూడదు, ఆస్తి విలువ ఆధారిత పన్నులు అనేటువంటిది చాలా దారుణమైన విషయం. పైగా ఈ యొక్క రిజిస్టర్ ఆఫీసులో భూముల ధరలు పెంచి ఈ యొక్క పన్నుల విధానాన్ని చేస్తున్న తీరు చాలా ఇబ్బందికరమైనటువంటిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 196, 197, 198 జీవోలు రద్దు చేసుకోవాలి. అలా కాని పక్షంలో రేట్ పేర్లు 50 మంది రాష్ట్ర వ్యాప్తంగా న్యాయస్థానాలను ఆశ్రయించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కోర్టు ద్వారా ముట్టుకాలు వేయించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ముందుగా ప్రజాహితంగా ప్రభుత్వం దిగిరావాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఆస్తి విలువ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పన్నుల విధానం రద్దు చేయాలని, పాత అట్టే ఆధారంగా ఉన్నటువంటి పన్ను విధానం తీసుకురావాలని చెప్పి ప్రజల మీద కరోనా సమయంలో ఇబ్బందులు ఉన్న సమయంలో భారాల మీద భారాలు వేయడం తగదని చెప్పి ఈరోజు కాకినాడ నగరంలో కాకినాడ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమంలో నగరంలో ఉండే రేట్ పేయర్స్, అడ్వకేట్స్, వర్తక వాణిజ్య వర్గాలు కూడా ఈ పెంపుదల భారాలని వ్యతిరేకిస్తున్నారు. దీన్ని చూసి కాకినాడ నగర కార్పొరేషన్ చైర్మన్ గారు, పాలక మండలి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఆస్తి విలువ ఆధార పన్నులను రద్దు చేసేదానికోసం నిర్ణయం తీసుకోవాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక పక్క కాకినాడ నగరంలో జూలై 8 వరకు ఈ ఆస్తి పన్నుల మీద ప్రజల అభ్యంతరాలు, ప్రజల అభిప్రాయాలు చెప్పమని చెప్పి నగర కమిషనర్ గారు కోరుతూనే ఇంకా సమయం ఉండగానే
మరొక పక్క ఈ కాకినాడ నగరంలో 26 27 28 డివిజన్లో నగర కార్పొరేషన్ అధికారులు ఇంటింటికి తిరిగి కొలతలు కొలుస్తున్నారు దానికి సంబంధించిన కొత్త యాప్ను తయారు చేసి సిద్ధం చేస్తున్నారు ఆ రకంగా करोना मरणालु प्रभुत्व हत्यले अंटू IFTU राष्ट्र कमिटी पिलुपु मेरकु काकिनाड कलेक्टर कार्यालयं वद्द बुधवारं धर्ना निर्वहिंचारु। करोना बाधितुलु आदुकोवालनि मृतुल कुटुंबालकु 10 लक्षल एक्स्ग्रेशिया चेल्लिंचालनि तदितर डिमांड्लु चेस्तू धर्ना चेशारु। अनंतरं कलेक्टरेट लो DRO की विनति पत्रं इच्चारु। ई धर्नानु उद्देशिंचि IFTU राष्ट्र कार्यदर्शि जे वेंकटेश्वर्लु मात्लाडुतू प्रपंच देशालु अन्नि आया देशाल प्रजलकु नगदु बदिली चेसि आदुकुंटुंटे मन देश पालकुलु धरलु पेंचि प्रजलनु लूटी చేస్తున్నాయని విమర్శించారు। ఈ కార్యక్రమంలో IFTU నాయకులు మాగాపు రాజు, మాడెం మోహన్, బొత్స యేసు తదితరులు పాల్గొన్నారు। करोना निवार राष्ट्र प्रभुत् विफल रेडो वेव वस्तु हेच्चरीपू निपण शास्त्रवे चुप्त पट्टुले एनकल जातर निर्वहितर कुंभ मेला निर्वहितर लक्षला मंदिर समीकर राजकीय प्रयोजना चूसक प्रजा प्राणा ऐदपेटर आक्सीजन लेक वेटर्स लेक बेड लेक वैद्य लेक ప్రజలు పెట్టల్లా రాలిపోయారు। ఈ విధమైన చర్యలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। కరోనా కష్టకాలంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయా దేశాల ప్రజలకు నగదు బదిలీ చేసి ఆదుకుంటూ ఉండుంటే మన దేశంలో పాలకులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి నిత్యావసర వస్తువుల ధరలు పెంచి వంట నూనెల ధరలు పెంచి ఆహార ధాన్యాల ధరలు పెంచి ప్రజల్ని లూటీ చేస్తా ఉన్నారు। లూటీకోరు ప్రభుత్వాలను సాగనంపాల్సిన బాధ్యత ప్రజలందరి మీద కూడా ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాం। ప్రతి కరోనా మృతికి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 10 లక్షల ఎక్స్క్రేషన్ చెల్లించాలి। ప్రతి మండలంలో మండలానుకో జర్మన్ తరహా షెడ్ నిర్మించి కరోనా వైద్యాన్ని ఉచితంగా అందరికీ అందించాలి। ప్రైవేట్ హాస్పిటల్స్ ని జాతీయం చేయాలి। ప్రైవేట్ హాస్పిటల్స్ లో దోపిడీ నరకట్టాలి। విద్యా వైద్యాన్ని అందరికీ ఉచితంగా అందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఊరికేనక్కడ తాటిపండు పడ్డట్టు ఈ కరోనా కష్టకాలంలో జగన్ ప్రభుత్వం ఆస్తి పన్నుల్ని 5-6 రెట్లు పెంచి ఈవో ఇచ్చింది। అద్దె ప్రాతిపదికన నిర్మించే ఆస్తి పన్నుని ఈ రోజు స్థలం విలువ కట్టడం విలువ మీద నిర్ణయిస్తా ఉన్నారు। ఆవగింజంత ఇచ్చి గుమ్మడికాయంత లూటీ చేస్తా ఉన్నాడు జగన్। ఈ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఖచ్చితంగా కరోనా బాధితులను ఆదుకోవాలి, ధరలు తగ్గించాలి, ఆస్తి పన్నుల జీవను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేస్తా ఉన్నాం। జే వెంకటేశ్వర్లు IFTU రాష్ట్ర కార్యదర్శి। విద్యార్థి యువజన సంఘాలు నిరుద్యోగుల ఆధ్వర్యంలో గత వారం రోజుల నుండి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆందోళన చేయడం జరుగుతుంది। గత 3 రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా SFI, DYFI, AIYF నాయకులను అర్ధరాత్రులు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేస్తున్నారు। దీనికి నిరసనగా కాకినాడ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది। ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి టి రాజా, AIYF జిల్లా కార్యదర్శి వై బాబీ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న యువజన, శ్రామిక, రైతు పార్టీ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు। పార్టీ పేరులో యువజనులు అని పెట్టుకొని అదే యువజనులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అక్రమ అరెస్ట్ చేసిందని విమర్శించారు। రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ అనేక జిల్లాల్లో జగనన్న అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు। అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల తర్వాత జూన్ 18వ తారీఖున ప్రకటించిన జాబ్ క్యాలెండర్ యువకులను నిరుద్యోగ తీవ్ర నిరాశకు గురిచేస్తుందన్నారు। రాష్ట్ర వ్యాప్తంగా 1,83,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించి జాబ్ క్యాలెండర్ లో కేవలం 10,143 పోస్టులే ప్రకటించడం దారుణం అన్నారు। దేశంలో మోడీ ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నా మాట్లాడడం లేదన్నారు। ఈ కార్యక్రమంలో SFI నాయకులు బి శివరాజు, టి మణికంఠ సాయి రవీంద్ర, DYF నాయకులు విజయ్ కుమార్, AIYF నగర కార్యదర్శి CH సతీష్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు। విద్యార్థి యువజన నాయకులు అక్కడ మరస్టులను 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 రాష్ట్రవ్యాప్తంగా 18వ తారీఖున ప్రకటించిన జాబ్ క్యాలెండర్ తర్వాత విద్యార్థి యువజన నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమై నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని చెప్పి రోడ్డు మీద ఆందోళన చేస్తున్న విద్యార్థి యువజన నాయకుల్ని అర్ధరాత్రి
12 గంటలకు 1 గంటకు 2 గంటలకు 4 గంటలకు తలుపులు కొట్టి అక్రమంగా అరెస్టులు చేస్తూ గృహ నిర్బంధం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు టీడీపీ చాలా దారుణంగా వ్యవహరిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శించి మేము మాట తప్ప మడం తిప్పని చెప్పి అధికారంలోకి వస్తే చెప్పిన వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థి నాయకులు చిన్న చిన్న నాయకులు కూడా ఈరోజు అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ 141 సెక్షన్లో 51 కేసులు పెట్టే పరిస్థితి ఉంది. దీని తక్షణం ప్రభుత్వం ఈ చర్యలు ఆపాలని చెప్పి ఈరోజు జరుగుతున్న కేబినెట్ సమావేశంలో నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. దాదాపుగా జాబ్ క్యాలెండర్లో 50 పోస్టులతో పైగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఉండాలి తప్ప అక్రమ అరెస్టులు అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాజేష్ సభ్య తూర్పు జిల్లా కార్యదర్శి. 10 రోజుల క్రితం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే యువత నిరుత్సాహపరిచే విధంగా జాబ్ క్యాలెండర్ కానీ శాంతియుతంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా యువత రోడ్డు మీద ఆందోళన చేస్తుంటే వారి మీద అక్రమంగా కేసులు పెట్టి అర్ధరాత్రి అపరాధం లేకుండా కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా లేని వంటి కేసులు ఎప్పుడు లేనివంటి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేని కేసులు ఈరోజు మరి యూత్ మీద చేస్తున్నారు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, తల్లిదండ్రులు ఎంతో ఆర్థిక ఇబ్బందులు పడి వాళ్ళు చదివిస్తే వాళ్ళు కోచింగ్లు తీసుకుని తీసుకున్న తర్వాత పోస్ట్ ఎంత తక్కువ చేశారు కాబట్టి వాళ్ళు తీర్థం తెలియజేస్తుంటే వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి అర్ధరాత్రి వాళ్ళ హాస్టల్కి వాళ్ళ ఇంట్లకి వాళ్ళ రూమ్స్కి కూడా వెళ్ళి వాళ్ళని బెదిరించి ఈ రోజు నాడు ఇలా చేస్తున్నారు. ఏ ప్రభుత్వం చేయలేదు. మీరు బెదిరింపులకి మీ అరెస్టులకి భయపడేదే ఉద్యమాలు కాదు. 2000 కాసు కూర్చున్నారు మీ పథకాలతో. 2 సంవత్సరాల తర్వాత ఇవ్వలేదు, ఎప్పుడైతే నిరుత్సాహపరిచారు. తప్పనిసరి కూడా మేము రోడ్ ఎక్కుతాం. మీరు జాబులు పెంచాలి, జాబులు పెంచిన తర్వాతే ఈ కార్యక్రమం ముగిస్తాం. అప్పటి వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు బాబి, ఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. అనపర్తిలో సామర్లకోట కాలువ గట్టు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతుంది. ఈ గట్టుపై అక్రమ నిర్మాణాలు చేసేందుకు పాత ఇల్లు కూల్చిన మట్టితో కాలువను పూడ్చివేస్తున్నారు. గత కొంతకాలంగా ఈ కాలువ గట్టును కొందరు ఆక్రమణదారులు పాత గృహాలు విప్పిన మట్టితో పూడ్చివేసి వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేసుకుంటున్న సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రోజురోజుకు ఈ ఆక్రమణాలు పెరిగిపోయి అనపర్తి కెనాల్ రోడ్లో కాలువ కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని ఈ ఆక్రమణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ ఇండియా సంస్థ వారి సహకారంతో 6 కోట్ల రూపాయలతో నగరం ప్రజలకు ఇంటింటికి కుల ఇచ్చే పథకంలో భాగంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల నిర్మాణానికి పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెయిల్ ఇండియా సంస్థ వారు నగరం ప్రజలకు మంచినీరు అందించేందుకు సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర మార్కెటింగ్ చైర్మన్ కొమ్ముల కొండలరావు, కొండేటి వెంకటేశ్వరరావు, గెయిల్ అధికారులు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాత్రమేనని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. ఐనవెల్లి మండలం కే జగన్నాథపురం వివస్ కాలనీలో 20 లక్షల రూపాయల వ్యయంతో డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇబ్బంది పడుతున్న ప్రజల అవసరాలకు ఉపయోగపడే డ్రైనేజీ మంచినీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో అంబాజీపేట మార్కెటింగ్ చైర్మన్ వాసంశెట్టి వరలక్ష్మి చిన్నబాబు, స్థానిక సర్పంచ్ మేడిశెట్టి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. పట్టుకో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలే, కాకినాడలో IFTU ఆందోళన. నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. అనపత్తిలో యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్న సామర్లకోట కాలువ గట్టు, చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు. నగరం ప్రజలకు 6 కోట్లతో ఇంటింటికి త్రాగునీటి కుళాయిలు, శ్రీకారం చుట్టిన గెయిల్ ఇండియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.